హలో భోజన ప్రియులారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రసాద్ కుకింగ్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసింది హోటల్ స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియం అన్ని చెప్తాను చూడండి ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది పెద్ద సైజు ఉల్లిపాయలు అండ్ మూడు టమాటాలు అండ్ ఒక అర డజన్ కోడిగుడ్లు ముందు కోడిగుడ్లని బాయిల్ చేసుకోండి ఉల్లిపాయలు ఇలా ముక్కల కింద కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత టమాటాలు కూడా కట్ చేసుకోండి స్టవ్ మీద కడాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇందులో ముందుగా ఆనియన్స్ వేసి ఒక రెండు నిమిషాల వరకు మగ్గనవ్వండి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకి ఎనిమిది వరకు ఇల్లి రబ్బలు రెండు ఇంచుల అల్లం వేసి ఒక్కసారి కలపండి ఇలా కలిపిన తర్వాత మరో రెండు నిమిషాల తర్వాత కట్ చేసుకున్న టమాటాలు కూడా ఇందులో వేసుకుని టమాటాలు సాఫ్ట్ గా వరకు వేయించండి ఈలోపు మన కోడిగుడ్లు ఉడికిపోతాయి వీటిని తీసి ఈ చెప్పిన విధంగా ఇలా చాక్తో కన్నాలు పెట్టుకోండి గుడ్లకి పత్తి గుడ్డికి పెట్టుకోండి కన్నాలు గుడ్లు అన్నింటికి ఇలా నాట్లు పెట్టుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి శుభ్రంగా మ్యారినేట్ చేసి వీటిని ఒక పావు గంట వరకు పక్కన ఉంచుకోండి ఈ లోపు స్టవ్ మీద మనం వేయించుకున్న ఉల్లిపాయలు గట్ట వేగుతాయి కదా వాటిని ఓ పక్కకి లాగేసి ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు పెట్టుకోండి ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లో తీసుకుని పక్కన ఉంచుకోండి వేరే స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న గుడ్లను నిందులో వేసి వేయించండి మనం వేయించుకున్న ఉల్లిపాయలు టమాటాలని పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోండి అదే కడాయిలో ఇంకో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని నుంచి దాల్చిన చెక్క అన్న రెండు ఇలాచి రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా జీలకర్ర వేసి లైట్గా వేయించండి ఇవి వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసి వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు వేగనివ్వండి స్టవ్ ఆఫ్ చేసి వేగనివ్వండి ఆయిల్ సరిపోతుంది హీటు తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఇందులో వేసి ఒక్కసారి కలిపి అందరు తగ్గ సాల్ట్ వేసుకుని ఒక్కసారి లీటర్ వాటర్ పోసి కలిపి మూత పెట్టండి తర్వాత ఇందులో నాలుగు పచ్చిమిర్చి వేసి ఒక ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద అలా ఉడకనివ్వండి ఇలా ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా వస్తుందండి ఇలా వచ్చినప్పుడు ఒకసారి మళ్ళీ కలిపి ఒక్కసారి మళ్ళీ అటు ఇటు కలిపి మూత పెట్టి మరొక రెండు నిమిషాల వరకు మగ్గనివ్వండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా దగ్గర పడుతుంది అప్పుడు మూత తీసి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు మనం పెరుగు వేసుకోండి కరెక్ట్ టైంలో పెరుగు వేసుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది పెరిగి వేసి ఒక్కసారి కలిపి మళ్ళీ మూత పెట్టి మరో ఐదు నిమిషాల వరకు అలా మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి అలా ఉడకనవ్వండి ఇలా ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకడం వల్ల ఈ పేరు ఇలా మూత పెట్టి ఉడకడం వల్ల గ్రేవీ దగ్గర పడుతుంది ఇలా గ్రేవీ దగ్గర పడిన తర్వాత ఒక్కసారి మళ్ళీ మూత తీసి మనం ముందుగా ఆయిల్లో వేయించుకున్న ఎగ్స్ ఇందులో వేసి ఒక్కసారి మొత్తం కలిపి మూత పెట్టి మరో రెండు నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్ మీదే ఉడకనవ్వండి ఒక్క రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లుకోండి సరిపోతుంది అంతేనండి ఎంతగానో ఎదురు చూస్తున్న ఎగ్ మసాలా కర్రీ రెడీ అండి ఇది అచ్చం రెస్టారెంట్ స్టైల్లో కుదిరింది ఒకసారి మీరు కూడా ట్రై చే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్